KTRS Academy Adhvaryamlo Kartika Mahotsavam Mariyu Dr. APJ Abdul Kalam Jayanti Vedukalu Hyderabad Ravindra Bharati lo ghanamga nirvahincharu. ఈ కార్యక్రమానికి టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీ తేజావత్ రామదాసు, మెట్రో టీవీ చీఫ్ ఎడిటర్ మరియు ఎండి కొండవీటి జయప్రసాద్ దైవజ్ఞ శర్మలు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం వక్తలు మాట్లాడారు. సెల్ ఫోన్ ఫోటోగ్రఫీ దక్షులు ప్రతిభా సామర్థ్యులు కొంచెం సహకరించండి. రాజేందర్ స్టూడెంట్ నవనీత్ గారు తర్వాత మీరు అక్కడే రండి. ముందు ఓకే నవనీత్ గారు స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్ ద స్టూడెంట్ డౌన్ చేయండి పాప సర్టిఫికెట్ సర్టిఫికెట్స్ కొంచెం డౌన్లో పట్టుకోండి. ఫేస్ ఫోటోలో పడుతుంది, ఫేస్ ఫోటోలో పడుతుంది. శివ నాట్య ప్రతిభా పురస్కారం కార్యక్రమం సుశోభన అయింది. ఇంకా కేవలం ఒక ముగ్గురు ఉన్నారు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నాగరాజ్ గారు. తర్వాత రెడీగా ఉండండి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారం ఓకే రైట్ థ్యాంక్ యూ నాగరాజ్. వెనకపోతే కిందికి పట్టుకోండి, నంది డౌన్ చేయండి. కొండవీటి జయప్రసాద్ గారు జర్నలిజం తోటి చిన్న స్థాయి నుంచి ఈరోజు మెట్రో టీవీ ఛానల్ను నడిపిస్తున్న మిత్రుడు జయప్రసాద్ గారు మరియు ఉమేష్ చంద్ర గారు విచ్చేసిన పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా నేను పేరు పెరిగిన మీడియా మిత్రులందరికీ కూడా నేను పేరు పెరిగిన ధన్యవాదాలు చెప్తున్నాను. కూచిపూడి కానీ భరతనాట్యం కానీ చదువుతో పాటు మనం ఒక స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు స్టూడెంట్స్కి ఏంటంటే అదర్ యాక్టివిటీస్ ఏది ఉన్నదంటే నాకు డ్యాన్స్ వస్తుంది అని అంటే ఆ కాలంను ఫిల్ చేస్తే దానికి ఎక్కువ ఎంతో ఒక అందం అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ చదువు చదువు అని చెప్పేసి మనం చూస్తున్నాం. నారాయణ కాలేజ్ కావచ్చు చైతన్య కాలేజ్ కావచ్చు, ఇక వేరేది ఏముండదు, కరాటే ఉండదు, కుల్ఫు ఉండదు, ఒక స్పోర్ట్స్ ఉండవు, ఒక వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఓ షటిల్ కానీ ఏ ఉండకుండా చదువుల మీదనే ధ్యాస పెట్టి కొందరైతే ఆ ప్రెషర్ తోటి సుసైడ్ చేసుకున్న పరిస్థితి వస్తుంది మనం కాలేజీలో చూస్తుంటే. కానీ ఆ పరిస్థితి విడనాడాలి. పేరెంట్స్ కూడా ఫోర్స్ చేయద్దు పిల్లలకు, వాళ్ళకి ఏది ఇష్టం ఉన్నదో అదే మనం చేపియాలి. ఒకవేళ వాళ్ళకి స్పోర్ట్స్ ఇష్టం ఉన్నదంటే వాళ్ళ క్రికెట్ ఆడతాంటే వాళ్ళు నేషనల్ లెవెల్లో క్రికెట్ ఆడటం చేయాలి, స్టేట్ లెవెల్లో చేయాలి. అదే కాకుండా ఇలా కోహ్లీ కానీ సచిన్ టెండూల్కర్ కానీ ధోని కానీ ఒక మామూలు వీల కుటుంబంలో పుట్టి ఇలా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొని ప్రపంచానికే వంద తెచ్చిగా తీసుకొచ్చిన ఒక క్రికెటర్గా మన పేరు తీసుకొచ్చిన క్రికెటర్స్ వాళ్ళు ఆ విధంగా మన పిల్లల్ని కూడా అట్లా ఎదిగేటట్టు చూసి ఈ భరతనాట్యం కూచిపూడి నాట్యం కానీ వాళ్ళు డిగ్రీ చేయాలి పీజీ చేయాలి ఏం చేసినా కానీ దాన్ని మరవకుండా అవసరమైతే ఢిల్లీ ప్లాట్ఫామ్ మీద కావచ్చు
దేశంలో ఇంకా అవసరమైతే అమెరికా కూడా పంపించి ఆ నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని పేరెంట్స్ కూడా అడ్వైజ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బిల్లు గారికి వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను పేరు వందనాలు. జై తెలంగాణ, జై భారత్. కళ్ళు సంస్కృతి చాలా ప్రధానమైన మాట శ్రీనివాస్ చెప్పాడు. అద్భుతమైనటువంటి మాట. కేవలం మునాత్మీగా చదువుకోవడంతో పాటు మానసిక ఉల్లాసానికి సమాజ అభివృద్ధికి కళలు అవసరమైనటువంటి శ్రీనివాస్ గుప్తు గారి మాటతో ఎక్కిభవిస్తూ మా ప్రసాద్ గారి నుంచి ఒక మాట చెప్పాలి. నాకు చాలా ఆప్తమిత్రులు, 40 ఏళ్ళ మిత్రుడు. పార్టీకే ప్రపంచంలో ఒక ఎవరి సహాయం లేకుండా ఒక విలేకరిగా ప్రారంభమై మెట్రో టాంటి ప్రతిష్టాత్మక ఛానల్ను సమర్థవంతంగా సమయోగ్యంగా నడిపించేటువంటి శక్తి మా ప్రసాద్ గారికి. ప్రసాద్ గారు చాలా సౌజన్యమూర్తి, అకామిడేటివ్ పర్సనాలిటీ, ఎక్కడ హడావు లేని మనిషి. తర్వాత కొందరు అవకాశవాదులు ఉంటారు, అవకాశం ఉన్నప్పుడు గొప్ప మాట్లాడారు, తర్వాత అనుకో అలాంటి మనిషి కాదు. చాలా సౌజన్యమూర్తి మా ప్రసాద్. ప్రసాద్ గురు చిరంజీవిని ఆశీర్వదిస్తున్నాడు మాట. ఇతిహాస అకాడమీ పేరిట ఇలాంటి వందలాది వేలాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని ఆశిస్తున్నా. బిందు లిమ్మ గారు మన గిన్నెస్ బుక్లో ఇప్పటికి అనేక సార్లు గిన్నెస్ బుక్లో పెట్టడం జరిగింది. ఇలాంటి రవీంద్రభారత్ లాంటి పెద్ద వేదిక మీద మీ అందరి మీ పిల్లల యొక్క కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిజంగా మీ అందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే రవీంద్రభారతి మామూలు వేదిక కాదు. రవీంద్రభారతి వేదిక మీద కార్యక్రమాలు నిర్వహించాలన్నా, కార్యక్రమాలు ఇవ్వాలన్నా కూడా మనకు పూర్వజన్మ సుకృతం అని చెప్పి పెద్ద మాట కావచ్చు, కానీ అది నిజం కూడా. రవీంద్రభారతి లాంటి వేదిక మీద కార్యక్రమం నిర్వహించడం అనేది మన బిందు లిమ్మ గారికే సాధ్యమైంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని చెప్పని ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అబ్దుల్ కలాం గారి పేరిట అవార్డులు అందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మా మెట్రో టీవీ ఇలాంటి కళలను కళాకారులను ప్రోత్సహించడంలో, అదేవిధంగా మిద్దలమ్మ గారి లాంటి కీర్తి ఆర్ట్స్ అకాడమీ లాంటి సంస్థలు ప్రోత్సహించడంలో కూడా ఎప్పుడు ముందంజలో ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కార్తీక మహోత్సవం, కార్తీక మాసం అంటే మనందరికీ తెలిసింది శివకేశవులకి ఇష్టమైన మాసం. ఇక్కడ శివకేశవుల రూపంలో చిన్నారి తల్లులు లక్ష్మీ స్వరూపులై నాట్యం చేసి వాళ్ళ యొక్క కీర్తి పతాకానికి ఎగిరేటటువంటి మహా బిందు తల్లి, ఆమె బిందు గారండి. అది ఒక ఆడి నృత్యము. నేటికి కీర్తి పతాకానికి ఈ వారి వేదిక మీద నుంచి ఎంతోమంది కళాకారులుగా తీర్చిదిద్దడానికి అవకాశం కల్పించినటువంటి బిందు మేడం, వారి కుటుంబ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక అభినందన చందన మందార మాలలు సమర్పించుకుంటున్నాను. కళ కళ కోసం కాదు, కళ మనందరి కోసం అనే సదుద్దేశంతో ఈరోజు ఇంతటి పిల్లల్ని వారు ఎంతో ఓపికతో తల్లిదండ్రులు వాళ్ళని తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులకు, ఈ కళాకారుల యొక్క తల్లిదండ్రులకు నేను శిరస్సు వంచి నేను వందనం తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈ పిల్లల్లో ఈనాడు ఈ డ్యాన్స్ నృత్యం ఉండటం వల్లనే వాళ్ళలో క్రియేటివిటీ పెరిగి రేపు స్కూల్లో చదువులో కానీ ఆటపాటల్లో కానీ క్లాసులో కానీ ఫస్ట్ వచ్చేది ఈ పిల్లలే నేను మనవి చేసుకుంటున్నాను. ఈ స్మార్ట్ యుగంలో ఫోన్లతో అయి డమ్మిగా అయిపోతున్న అందరు మెదడు డమ్మిగా అయిపోతున్న సందర్భంలో పిల్లలకు ఫోన్కు దూరం పెట్టి మంచి గురువులు, ఇక్కడ ఎంతోమంది నాట్య గురువులు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దినటువంటి గురువులకు మరొకసారి నేను కళామ తల్లి తరపున నేను వారికి నమస్సుమాన్యములు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఈనాడు మనము భారతదేశం చంద్రయాన్ చేసినట్టు ఈరోజు ఈ పిల్లల క్రియేటివిటీ పెరిగి వాళ్ళటువంటి యాక్టివ్నెస్ పెరగడం వల్ల అన్ని ముద్రలు వాళ్ళలో స్పందించి వారిలో ఉన్నటువంటి కొత్త క్రియేటివిటీ, మీరు చంద్రయానే కాదు రేపు సూర్యయాన్ పాపం ప్రయోగించడానికి ఈ పిల్లలే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారని నేను సభాముఖంగా వాళ్ళకి శుభాశీస్సులు తెలియపరుచుకుంటున్నాను. ఏది ఏమైనటువంటి ఇలాంటి శుభ సంఘంలో నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వనపర్తు నుంచి మేడం గారు తరచూ నన్ను మీరు తప్పకుండా రావాలి సార్, యూనిఫామ్లో మీరు ఉండాలి తప్పకుండా అంటే నేను కోర్టు డ్యూటీ వేసుకొని ఈ రెండు ఒక కంట కన్నీరు మరో కంట పన్నీరు లాగా ఒక మర్డర్ కేసులో సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నా కానీ ముందు టాప్ రాయడం ప్రజల కోసం, తర్వాత కళామ తల్లి గుర్తుబిడ్డగా కళాకారు నాట్య కళాకారుని గురించి వాళ్ళని ఆశ్రయించడానికి టాప్ రాయట్గా ముందుకు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి బిందు మేడం గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.